హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు జేనన్ సూపర్ స్టార్ స్టైలిస్ట్ యంగ్ టైగర్ ముగ్గురు తగ్గేదేలా అంటూ దూసుకుపోతున్నారు అవును ఈ ముగ్గురు వేగం ఒకేలా ఉంది ఇప్పుడు ఒకరికి ఒకరు పోటీ పడి మరీ తమ సినిమాల్ని సెట్స్ కి తీసుకెళ్లడంలో జాప్యం చేస్తున్నారు దీన్ని రకం వేగంగా భావించాలి తాజా సన్నివేశం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ముందు నువ్వు వెళ్ళు ఆ తర్వాత నీ వెనక నేనొస్తా అటుపై నేను రంగంలోకి దిగుతా అంటూ కొత్త ప్రాజెక్టుని ప్రారంభించడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు యంగ్ టైగర్ ముప్పైవ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్టు చాలా కాలం క్రితం ప్రకటించారు కానీ ఇంతవరకు అది పట్టాలెక్కింది లేదు జూన్ నుంచి ప్రారంభం అవుతుందని ప్రచారం తప్ప సెట్స్కి వెళ్ళింది లేదు స్క్రిప్టు పరంగా మార్పులు చేర్పులు సైతం జరిగాయి టైగర్ని అన్ని రకాలుగా ఎలివేట్ చేసేలా కథలో భారీ మార్పులు చేశారు కొరటాల కానీ సెట్స్కి వెళ్లడమే ఆలస్యం అవుతుంది అటు పాన్ ఇండియా చిత్రం పుష్ప టూ విషయంలోనూ ఇదే జరుగుతోంది బన్నీ ఇరవై ఒకటవ చిత్రంగా సుకుమార్ దీన్ని పైకి తీసుకుపోతున్నారు పుష్ప మొదటి భాగం రిలీజ్ అయి ఎనిమిది నెలలు పూర్తయింది కానీ ఇంతవరకు రెండవ భాగాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లలేదు వాస్తవానికి సెకండ్ పార్ట్ కంటిన్యూటీ షూటింగ్ జరుగుతుందని అన్నారు కానీ అలాంటిది ఏమి జరగలేదు రెండవ భాగం కథ సిద్ధం చేయడానికి చాలా సమయం తీసుకున్నారు ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి ఎప్పుడు సెట్స్కి వెళ్తారు అన్నది క్లారిటీ ఇచ్చింది లేదు మరోవైపు హ్యాష్ ఎస్ఎస్ ఎంబీ ముప్పైవ సినిమా విషయంలో ఇదే జాప్యం కొనసాగుతోంది అమెరికా టూర్ ముగించుకొని మహేష్ ఇండియాకి వచ్చినా ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు తారక్ తరహాలో మహేష్ సైతం స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు ఈ క్రమంలో కొంత ఆలస్యం జరిగింది ఇప్పుడంతా పూర్తయినా ప్రారంభించలేని పరిస్థితి టాలీవుడ్ లో ఇంకా బంద్ ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు అవకాశము లేదు ఇలా ముగ్గురు హీరోలు విశ్రాంతిలో ఉండడంతో ఇండస్ట్రీలో చాలా మందికి ఉపాధి కూడా కరువవుతోంది స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేస్తారు దీంతో ఆరు నెలల పాటు ఇరవై నాలుగు శాఖలకు పని ఉంటుంది కానీ కొత్త ఏడాది ప్రారంభమై ఏడు నెలలు పూర్తయినా ఇంతవరకు కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించకపోవడంతో ఉండటంతో వాళ్ళంతా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి కొన్ని కంపెనీలకు శాశ్వతంగా పనిచేసే టీంలు ఉంటాయి వాళ్ళ వెనుక ఇంకా ఎంతో మంది సహకార బృందాలు పనిచేస్తాయి వాళ్ళంతా కూడా సినిమా ప్రారంభం అయ్యే వరకు ఖాళీగా ఉండాల్సిన లేనని చిత్రపుర కార్మికులు అంటున్నారు ఇక ఈ డీల విషయంలో ముగ్గురు హీరోలు అభిమానులు అసంతృప్తిగానే కనిపిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ టీవీ తెలుగు ఛానల్ చేసుకోండి